జబర్దస్త్ ఆంటీ గురించి నేను మాట్లాడినబ్బా. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎవరు బాగా చేశారో ఎవరు బాగా చేయలేదో నాకు తెలుసు. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ బాటు పట్టుకునే తిరుగుతున్నారు, అవునా కాదా? ఎవరు బూత్ లో రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరు బూత్ లో ఇంకా బూత్ ఇన్ఛార్జ్ పొడుకుంటున్నాడో నాకు బాగా తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు ఈ లోకేష్. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళ బూత్ లో పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తారో, ఎవరైతే వాళ్ళ బూత్ లో మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీస్తున్నా. ఏమ్మా ఆఫర్ స్వీకరిస్తున్నారా? క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ అధ్యక్షులకి నేను ఆఫర్ ఇస్తున్నా, ఈ ఆఫర్ స్వీకరిస్తున్నారా? థ్యాంక్ యూ. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నించారు. ఆయన ఏకంగా ఆయన విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ పైన దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఆపేశారు. ఆంధ్ర ఏమైనా పాకిస్తానా? కాదు. కానీ ఈ సద్దాం హుస్సేన్ లాంటి జగన్ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది. అందుకే ఆనాడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి ఈ సైకో జగన్ ని తరిమి తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ అన్న పదే పదే ఒక మాట అంటారు, ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇంకా ఈ పేటీఎం బ్యాచ్ ఉందండి, 5 రూపాయలు ఇస్తే గలీజు పోస్టులు పెడతారు, అడ్డగోలుగా పోస్టులు పెడతారు, మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, భార్య భర్తల మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా? వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలా? వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఏ అభ్యర్థి అయితే ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖం కోరుతున్నా. సీనియర్లు కూడా నేను కోరుతున్నా, సీనియర్లను గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, మిడిల్ లీడర్షిప్ ని కూడా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. ఎవరు బూత్ లో అయితే మెజారిటీ చూపిస్తారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థిని గెలిపిస్తారో వాళ్ళని నేను గౌరవిస్తాను, వాళ్ళకే నా తలుపులు ఎప్పుడు తెరుచుంటాయని ఈ సభాముఖంగా మీ అందరికి నేను మళ్ళీ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సాలూరు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు అక్కడ నేను ఉంచోండి, కలిసికట్టుగా మనందరం ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది.